మహబూబ్నగర్ జిల్లాకు కేంద్ర బిందువుగా ఉన్న జడ్చెర్ల పట్టణం గతంలో బాధేపల్లి గ్రామ పంచాయతీగా కొనసాగింది. 1956లోనే మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. అయితే గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం జనాభా తక్కువగా ఉండడంతో 1966లో జడ్చెర్లను మళ్లీ గ్రామ పంచాయతీ మార్పు చేశారు. అలా సుదీర్ఘకాలం తరువాత మళ్లీ 2011 సంవత్సరంలో మరోమారు మున్సిపాలిటీగా ఆవిర్భావం చెందింది. అయితే జడ్చెర్ల పట్టణానికి దగ్గరగా ఉన్న కావేరమ్మపేట గ్రామ పంచాయతీ పాలనా కాలం పూర్తయిన తర్వాత అనేక ఒడిదుడుకుల మధ్య బూరెడ్డిపల్లి నాగసాల గ్రామాలు కలుపుకుని ఉన్న బాదేపల్లి మున్సిపాలిటీ పేరును తొలగించి జడ్చెర్ల మున్సిపాలిటీగా నామకరణం చేస్తూ గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆనాటి నుంచి నేటి వరకు అటు గ్రామ పంచాయతీగా ఇటు మున్సిపాలిటీగా ఎటూ తేల్చుకోలేకపోవడంతో ఈ పట్టణానికి ఇంతవరకు పురపాలక ఎన్నికలు జరపలేదు. దీంతో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీలకు ఈ నెల 30న పోలింగ్ నిర్వహించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 30న ఎన్నికలు జరగనుండగా మే 3న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. జడ్చెర్ల మున్సిపాలిటీని ఇప్పటికే 27 వార్డులుగా విభజించారు. జడ్చెర్ల మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరగనుండటంతో బీసీ మహిళలకు సీటు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎక్కువ సంఖ్యలో ఆశావహులు పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.